గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం విఎస్ఎం కాలేజీ ఆవరణమందు ఏర్పాటు చేసిన రామచంద్రాపురం మండల గ్రామ పంచాయతీ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. రామచంద్రాపురం మండల పరిధిలో 25 పంచాయతీలుగాను ఒక గ్రామం తాడిపల్లి ఏకాగ్రీవం కాగా మిగతా 24 పంచాయతీలకు 13వ తేదీన ఎన్నిక జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలను పరిశీలించి కలెక్టర్ మురళీధర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రాజమండ్రి, రామచంద్రాపురం డివిజన్లు 14 మండలాల్లో శనివారం జరగనున్న పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు జరిగాయని, పోలింగ్ కౌంటింగ్ సమయంలో ఏమైనా రీకౌంటింగ్ సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, తదనంతరం ఫలితాలు వెల్లడించాలని సూచించారు. దీనికి సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా సెకండ్ ఫేజ్ కు సంబంధించిన రెవెన్యూ డివిజన్స్ అంటే రాజమహేంద్రవరము, అదేవిధంగా రామచంద్రాపురం డివిజన్స్ లో ఉన్నటువంటి 14 మండలాల్లో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. 247 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 2806 వార్డులకు ఈ ఎలక్షన్స్ మనం చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 10,000 మంది సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు. మనము ఈ కౌంటింగ్ ప్రాసెస్ కూడా తప్పకుండా 10 గంటల లోపలే కంప్లీట్ చేసి అనౌన్స్ చేయాల్సిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దగ్గర కాకుండా